ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 583 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. పారదర్శకంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక రైతు బాధించిన రైతు బీమా ఇచ్చిన దరఖాస్తు లేదు, అప్లికేషన్ లేదు, ఫైలింగ్ లేవు, మధ్యవర్తి తిరిగి లేదు, ఒక రూపాయి లంచం లేకుండా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం అంత మంచిగా నడిచే స్కీమ్ లో ఈ రోజు లబ్ధిదారులు గృహలక్ష్మిలో ఎక్కడ అవుతుందో జరగదని వాస్తవంగా ఒక 15 రోజుల నుంచి నాకు వేరే పని లేకుండా ఏ పనిలో ఏ స్థాయిలో ఉండడం జరిగింది. మా వనోత్సవాలు ఇంకా తిరుగుతున్నాడు. నేను ఇంకో మనిషి ఎంక్వైరీ పెట్టుకుని పోస్తున్నారా లేదా, తీస్తున్నారా లేదా, నిజంగా కట్టుకున్నాడా లేదా అని ఎంక్వైరీ చేసి నిజంగా మా ఊరు చాలా కష్టపడ్డారు. అధికారులు కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. పంచాయత్ సెక్రటరీస్ కూడా నేను అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తానని కూడా ఈ సందర్భంగా అయితే ఒక చిన్న విషయం, 3 లక్షలే ఇల్లు అవుతుందని చెప్పి ఒక అనుమానం ఉండొచ్చు. నేను చెప్తున్నా, నేను కూడా ఇంజనీరింగ్ డిక్లరేషన్, నేను కూడా నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి నేను 10 ఫీట్ల వెడల్పు 18 ఫీట్ల పొడుగు అంటే పెట్టుకోండి, దాంట్లో 2 రూములు కావాలని అధికారులు అంటారు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ గింజైతే కట్టండి, దాంట్లో 6 ఫీట్ల వెడల్పు పెట్టుకోండి, 6 ఫీట్ల వెడల్పు పెట్టి కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టి పెట్టుకోండి. మీకు 10 ఫీట్లు 10 ఫీట్లు బెడ్రూమ్ ఉంటుంది, దాని సెల్ఫ్లు కూడా కట్టుకోవచ్చు, మీ సామాన్యులు పైన పెట్టుకోండి, సెల్ఫ్లు కూడా కట్టుకోవచ్చు, చిన్నగా బాత్రూమ్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ 3 లక్షల రూపాయలనే అయితుంది, దాంట్లో ఏమిలాంటి అనుమానం లేదు, కట్టుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇంకొక విషయం, దళిత బాధ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తా కట్టుకోవచ్చు, బీసీ బాధ ఇచ్చిన వాళ్ళు కూడా ఇస్తా కట్టుకోవచ్చు, మైనార్టీ బాధ ఇచ్చిన వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, ఇలాంటి ఎలా అనుమానం ఏమి లేదు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే సంకల్పం కేసీఆర్ గారికి ఉందని కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే నేను ఇల్లు ఇచ్చినప్పటికీ కూడా నాకు డిమాండ్ ఎక్కువ వచ్చింది.